ఓటర్ మాంసాహారాన్ని మాత్రమే తింటుందని మనకు తెలుసు. ఇది మొసలిని చంపుతుందని కూడా మనకు తెలుసు. కానీ ఎలా చంపుతుందో తెలుసా? మొదటగా మొసలి తల వెనుక దాడి చేసి మొసలి అలసిపోయాక మొసలికి రక్షణగా ఉండే కవచాన్ని ఓటర్ తన దంతాలతో నాశనం చేస్తుంది. అలా చేసి మెదడుని డ్యామేజ్ చేసి మొసలిని తింటుంది. ఇదంతా చేసేది జాయింట్ ఓటర్. జాయింట్ ఓటర్ గ్రూప్ గా కలిసి ఇలా మొసలిని తింటుంది. ఈవెన్ ఓటర్ అనకొండా జాగ్వర్ని కూడా చంపుతుంది. అది ఎలానో తెలుసా? వీడియో ఎండ్ లో చెప్తాను. సి అండ్ జాయింట్ ఓటర్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సి ఓటర్ సముద్రంలో జీవిస్తుంది. ఈ సి ఓటర్ డైలీ తన బాడీలో 25% వరకు బరువు ఉండే మాంసాన్ని తింటుంది. ఉదాహరణకి సి ఓటర్ 40 కిలోల బరువు ఉంటే అది దాదాపు 10 కిలోల వరకు మాంసాన్ని తింటుంది. మనకిది అప్లై చేస్తే 100 కిలోల బరువు ఉండే మనిషి 25 కిలోల తిండి తినాలి అని అర్థం. అంత ఫుడ్ తింటే నాయక్ మూవీలో బ్రహ్మిలాగా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. వేరే ఓటర్స్ 10% కి పైగా బరువు ఉండే మాంసాన్ని తింటాయి. ప్రతి ఓటర్ 10% కన్నా ఎక్కువ మాంసాన్ని తింటాయి అని గుర్తుపెట్టుకోండి. సి ఓటర్ సముద్రంలో జీవిస్తుందని చెప్పాను కదా, ఇది తన జీవితం మొత్తాన్ని సముద్రంలోనే గడుపుతుంది. తినడం, ఆడుకోవడం, పిల్లల్ని కనడం కూడా సముద్రంలోనే చేస్తుంది. అంతెందుకు, కనీసం నిద్ర కోసం కూడా బయటికి రాదు, సముద్రంలోనే నిద్రపోతుంది. కాళ్ళు చేతులు ముడుచుకుని నిద్రపోతుంది. ఇలా కాళ్ళు చేతులు ఎందుకు ముడుచుకుంటుందంటే నిద్రపోయే ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి ఫ్లో అవ్వకుండా ఉండడానికి. కొన్నిసార్లు చాలా సీ ఓటర్స్ ఒకదాని చేయి ఇంకోటి పట్టుకుని గ్రూప్ గా కలిసి నిద్రపోతాయి. ఇలా గ్రూప్ గా కలిసి రెస్ట్ తీసుకోవడాన్ని రాఫ్ట్ అని పిలుస్తారు. ఒకసారి ఇలా 1000 వరకు సీ ఓటర్స్ రెస్ట్ తీసుకోవడాన్ని రీసెర్చర్స్ గమనించారు. సీ ఓటర్ కి ఫర్ అంటే వెంట్రుకలు చాలా దట్టంగా ఉంటాయి. ఒక స్క్వేర్ ఇంచ్ కి 2.6 మిలియన్ అంటే 26 లక్షల వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకల్ని మనతో కంపేర్ చేస్తే మనకుండేవి 1300 స్క్వేర్ పర్ ఇంచ్. అంటే దీని అర్థం సీ ఓటర్ వెంట్రుకలు మనకన్నా 2000 రెట్లు దట్టంగా ఉంటాయి. సీ ఓటర్కి ఉన్నంత దట్టంగా మిగతా ఏ జంతువుకి వెంట్రుకలు ఉండవు. మదర్ సీ ఓటర్ దాదాపు 14 గంటల వరకు ఫుడ్ కోసం తిరుగుతుంది. తన బిడ్డకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఏది అని దాన్ని తిని తన బిడ్డను కాపాడుతుంది. స్విమ్మింగ్ కూడా ఇవి స్పీడ్గా చేస్తాయి. అయితే ప్రతి ఓటర్ సముద్రంలోనే జీవించవు. కొన్ని నీటిలో ఉండి కొన్నిసార్లు భూమిపై కూడా నివసిస్తూ ఉంటాయి. జాయింట్ ఓటర్స్ 20 వరకు గ్రూప్గా ఉండి వేటాడతాయి. జాయింట్ ఓటర్స్ ని జాయింట్ రివర్ ఓటర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మొసల్ని, చిన్న పాముల్ని తింటాయి. అనకొండాని చంపడం చాలా రేర్గా జరుగుతుంది. అదెలా అంటే, ఈ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడు కంటిన్యూగా చూడండి. కొన్ని ఓటర్స్ గ్రూప్గా ఉండి చంపుతాయి. మనకు తెలుసు, మూవీస్ లో కూడా చూసాం అనకొండ 40 అడుగుల పాము అని. కానీ అనకొండ 17 అడుగుల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇవి గ్రీన్ అనకొండాని చంపలేవు. కానీ ఇవి యెల్లో అనకొండాని చంపుతాయి. అది కూడా గ్రూప్గా ఉండి 10 ఫీట్స్ కన్నా చిన్న వాటిని చంపడం వీటికి సులభం అవుతుంది. అన్నీ కలిసి ఒకేసారి దాడి చేశాయి అంటే అనకొండ చనిపోతుంది. అనకొండ కూడా వీటికి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇక జాగ్వర్ విషయానికి వస్తే, జాగ్వర్ వీటికంటే 4 రెట్ల బరువుతో ఉంటుంది. కానీ జాగ్వర్ వీటి గ్రూప్ ని చూసి భయపడుతుంది. 2 జాగ్వర్స్ అయినా ఓటర్ గ్రూప్ కి భయపడతాయి. హిస్టరీలో ఒకసారి మాత్రమే జాగ్వర్ ఓటర్ని చంపింది. జాగ్వర్ని ఓటర్స్ చంపినట్టు కూడా రికార్డ్స్ ఉండవు. కానీ జాగ్వర్స్ ఇవి నీటిలో ఉండగా నీళ్లు కూడా తాగడానికి భయపడతాయి. గ్రూప్ ఆఫ్ ఓటర్స్ కలిసి జాగ్వర్ పై దాడి చేస్తే జాగ్వర్ కి చావే. జాగ్వర్ వర్సెస్ ఓటర్ వీడియో కావాలంటే జాగ్వర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వీటి డార్క్ సైడ్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. వీడియోని లైక్ చేశారనుకుంటున్నా. మీ వీలైతే ఒకరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.